అండి నేను ఒక ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను మీకు ఏం లేదు కొంతమందికి తెలిసిందే అది కొంతమందికి తెలియదు సో నేను చెప్పాను కదా కొత్త యూట్యూబర్స్కి మనము అంటే ఎట్లా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవాలి ఫ్రీగా అని నేను టెలిగ్రామ్ యాప్ గురించి ఫేస్బుక్లో మన యూట్యూబర్స్ తెలుగు యూట్యూబర్స్ అని సెర్చ్ చేసి దాంట్లోకి వెళ్ళి సఫర్ సఫర్ని కొట్టుకొని మీరు వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు వాళ్ళ ఛానల్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అది అట్లా స్క్రీన్ స్క్రీన్షాట్ ద్వారా అని చెప్పాను కదా సో దాని దానికి సంబంధించిన విషయం ఇంకోటి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము కొత్త యూట్యూబర్స్ కదండి అంటే కొత్తగా మనం స్టార్ట్ అయినాము ఇందులో ఇప్పుడు లాక్డౌన్ వల్ల సెలబ్రిటీస్ కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసి వాళ్ళు కూడా పెద్దగా అంటే వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అసలు లక్షలలో ఉన్నారండి మనం వేల ఒక వెయ్యి సంపాదించడానికే కింద మీద పడినట్టు అవుతున్నాము సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది చాలామంది ఎక్కువ మంది ఉన్నవాళ్ళు కూడా టెలిగ్రామ్ యాప్లో సబ్స్క్రైబర్స్ని హైడ్ చేస్తున్నారు అంటే మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది వాళ్ళ ఛానల్కి వెళ్ళినప్పుడు మనకి తెలవ తెలియదు అనమాట కనబడదు అట్లా హైడ్ చేయడం ఎలాగా అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికి తెలిసి ఉండదు సో నేను కూడా చెప్దాము నేను ఎట్లాగో నేను కూడా చేసి చూస్ చూసుకొని చేశాను కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఏం చేస్తానంటే చిన్న ఛానల్ కదా వీటికి ఎక్కువ వ్యూస్ లేవు వీటికి లైక్స్ లేవు ఏం లేవు అని కొంతవరకు చూడరు అనమాట చిన్న ఛానల్ వాళ్ళు చిన్న ఛానల్ వాళ్ళని ఫాలో అయ్యి మనం మనమే గ్రోత్ అనేది పెంచుకుంటే కొంచెం మంచిదండి పెద్ద ఛానల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు కొంచెం హై లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎట్లాగో వాళ్ళకి అవసరం లేదు అందులో ఇదొకటి మనం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే వ్లాగ్స్ అనేవి ఎక్కువ చేయకూడదట అప్పుడప్పుడు చేసుకోవచ్చు కానీ డైలీ అనేది అంటే రెగ్యులర్గా అయితే చేయకూడదట మౌంటిషన్ అయిపోయిన తర్వాత మనము రెగ్యులర్గా వ్లాగ్స్ చేసినా ఏం కాదని అంటున్నారు సో నేను ఒక అంటే ఒకటి రెండు వీడియోలు చూశాను అందుకే చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం మీకు కూడా తెలుస్తుందని సో ఏంటంటే ఇంకా మనము సబ్స్క్రైబర్స్ని హైడ్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఇంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి కలగదు అనమాట ఎంతమంది ఉన్నారో ఏమో మనకెందుకు అన్నట్టుగా సబ్స్క్రైబ్ చేసి వదిలిపెట్టేస్తారు వీళ్ళకి తక్కువ మంది ఉన్నారు కదా వీళ్ళ చిన్న ఛానల్ కదా మనం ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలని అవసరం లేదా అని అట్లా కూడా కొంతమంది అనుకుంటారు లేకపోతేనేమో వీళ్ళ ఛానల్ మనము చూడాలా అవసరం లేదా అని కొంత అనుకుంటారు సో మీరు హైడ్ చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే నేను చెప్తున్నాను ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఛానల్ క్రియేట్ చేసిన దగ్గరికి సో అందుకని నేను క్రోమ్ బ్రౌజరే పెట్టి చూపిస్తాను స్క్రీ స్క్రీన్ రికార్డ్లో వెళ్ళిపోదాము వెళ్ళిన తర్వాత యూట్యూబ్ డెస్క్ టాప్ ఉంటుంది కదా మనం ప్రెస్ చేయాలి నేను ఇందాకే ఓపెన్ చేశానండి అందుకే అట్లా కనబడుతుంది యూట్యూబ్ డెస్క్ టాప్ ఉంది కదా వచ్చేసింది కాబట్టి సో ఇట్లా క్లిక్ చేస్తే వచ్చేస్తుంది ఓకే యూట్యూబ్ డెస్క్ టాప్కి వెళ్ళిన తర్వాత వైటి స్టూడియో వస్తుంది కదా దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా సెట్టింగ్స్ ఉంటాయండి దాంట్లో నుంచి నేను చూపిస్తాను ఎట్లా హైడ్ చేయాలనేది వస్తుంది ఒక నిమిషం కొంచెం నెట్ స్లోగా ఉంది అందులో సైలెంట్గా ఉన్నప్పుడే చేయాలి కదండీ మనం కూడా వీడియో సో అందుకనే ఇట్లా చూసారు కదా మళ్ళీ మనము ఇందులో వెళ్ళిపోయిన తర్వాత డెస్క్టాప్ టాప్ మోడ్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇక్కడ లాస్ట్లో మనం జూమ్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా ఇది ప్రెస్ చేయాలి చేసిన తర్వాత మనం చూడండి ఛానల్ అని వచ్చింది ఇది క్లిక్ చేయాలి ఛానల్ క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముంటుందంటే మనం ఫస్ట్ మనం చూస్తాం కదండి కిడ్స్ కోసం చేస్తున్నారా మీరు వీడియోస్ అంటే లేదు మనము చేయట్లేదు అని అంటాం కదా అట్లనే ఇక్కడ కూడా ఇస్ ఇస్తారు ఏమని ఇస్తారంటే నేను మళ్ళీ జూమ్ అంటే తగ్గి చూపిస్తున్నాను ఇక చూడండి ఇక్కడ ఉంది సబ్స్క్రైబర్స్ కౌంటర్ ఉంది డిస్ప్లే ద నంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబర్ టు మై ఛానల్ అంటే డిస్ప్లే అంటే మనకు కనబడేటట్టు చేయడం అనమాట క్లిక్ మార్క్ పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా అని కనబడతారు మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది వాళ్ళకి కనబడుతుంది వేరే ఎవరైనా ఛానల్ మనం చూసినప్పుడు కనబడుతుంది ఈ క్లిక్ మార్క్ తీసేస్తే మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ని మనం హైడ్ చేసినట్టు అనమాట అంటే ఇప్పుడు ఎవరైనా నా ఛానల్ని చూసారనుకోండి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది తెలియదు అట్లా మనం చేసుకున్నాం అనుకోండి మనం గ్రోత్ని ఛానల్ గ్రోత్ని కొంచెం పెంచుకోవచ్చు అనమాట సో ఇది ఫాలో అవ్వండి కొంతమంది ఫాలో అవ్వరు ఫాలో అవుతూనే మంచిదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే హైట్ చేయడమే బెస్ట్ ఎందుకంటే కొన్ని రోజులు మనము మొనిటైజ్ అయ్యినాక మనము అట్లా చేస్తే చాలా మంచిదండి మొనిటైజ్ అయిన తర్వాత బ్లాగ్స్ చేసుకోవచ్చు ఏం చేసు ఏమైనా చేసుకునే లేదు యాడ్స్ వచ్చిన తర్వాత మనకు వంద డాలర్ అయినాకనే అప్పుడు డబ్బులు అనేవి మనకి విత్ రా చేసుకోవడం కూడా ఉంటుందట గూగుల్ పిన్ అనేది ఒకటి వస్తుందట అది వేరే విషయం సో మీరు ఇట్లా చేసుకొని సబ్స్క్రైబర్స్ కౌంట్ని పెంచుకోండి వాచ్ అవర్స్ కూడా మనకి ఫోర్ అవర్ అవర్స్ కావాలి కదా ఇది మాత్రం క్లిక్ చేయ అవసరం అవసరం లేదు మనకి అదొకటే క్లిక్ తీసేసేయండి క్లిక్ మార్క్ ఉంటే తీసేసేయండి తీసేస్తే మీకు హైడ్ అయిపోతుంది ఫాస్ట్ టైం కూడా తొందరగా గెయిన్ చేస్తే మనం మోనిటైజేషన్కి వెళ్ళిపోవచ్చు సో రోజు మనము ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి అంటే కంటెంట్ ఉన్న వీడియోనే అప్లోడ్ చేయాలి సో వీడియోస్ మీరు రోజు అప్లోడ్ చేయండి నేను చెప్తాను కాదు నా గురించను కాదు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే రోజు అప్లోడ్ చేస్తూ ఉంటే కనుక మనకి వాస్ట్ టైం అనేది కొంచెం గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట గ్రోత్ అనేది జరుగుతుంది సో అట్లా మనం పెంచుకొని మోనిటైజేషన్కి తొందరగా వెళ్దామని వెళ్ళాలని కోరుకుంటున్నా నాతో పాటు ఎందుకంటే నేను కూడా కొత్త కాబట్టి మీరు కూడా పైకి వెళ్ళాలని ఆశిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేరు సబ్స్క్రైబు బెల్లైకాను ప్రెస్ చేయండి ఓకే బాయ్